అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడి రోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలంటున్నాడో చూద్దాం. 2 తిమోతి 4:6-7 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దీనికి వివరణ, సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికి ఉన్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమలో నుండి నడిపించిన దానిని గురించి చెప్పుకుంటాము. ధవల వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు కాదా? నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇదిగో అని నీ వైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకిష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరి అవుతావు. పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడయ్యింది? ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరంపై ఉన్న గాయం మాటే మర్చిపోయాడు అతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహానాదం చేద్దాము. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేదే, ఆ విశ్రాంతి శాశ్వతమని గ్రహించు. దేవుడు నీ దగ్గర పతకాలు డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అలంకారాలేం లేవు, అన్నీ గంట్లు తప్ప. సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చపు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.